ఏసీసీ టీపీసీసీ పిలుపు మేరకు కొల్చారం మండలం దొంపలకుంట నుండి పోతంశెట్టిపల్లి చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆజాతిక గౌరవ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయుల గౌడ్, రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాడు గాంధీ పోరాడి తెచ్చిన స్వాతంత్ర్యంలో వారి వంశానికి చెందినవారు అనేక పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చూశారని, నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న తెరాస ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును వలన మధ్యతరగతి కుటుంబాలు పెంచిన ధరలతో బ్రతకలేని పరిస్థితి ఉన్నాయని అన్నారు. మన స్వాతంత్ర ఫలాలు ఎందుకు సాధించుకున్నాం అనేది ఒక్కసారి గుర్తు చేద్దామని స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ కానీ మరియు ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ పివి నరసింహారావు కానీ వాళ్ళు ప్రజల్లోకి ప్రజల జీవితాల్లోకి ఏ విధంగా తొంగి చూసి వాళ్ళ జీవితాల్లో కళను వాళ్ళ జీవితాలలో గౌరవాన్ని నింపిరో ఆ గౌరవాన్ని మళ్ళీ భవిష్యత్తులో కూడా పెంపొందించాలని, ఇది కొంతమంది వ్యక్తుల చేతుల్లో వనరులు కబంధ వాళ్ళ హస్తాల్లో ఉండి ఈరోజు వనరులన్నీ వాళ్ళకే పోవడం మరియు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసుకుంటూ మరి ఈ ప్రభుత్వ సంస్థలైన సిబిఐ ఈడీలను ప్రజల మీదకి ఏ విధంగా నెట్టబడుతున్నాయి, ప్రజాస్వామ్యాన్ని ఎలా కూనీ చేస్తున్నారు, మన రాజ్యాంగం ఏ విధంగా అపహాస్యం పాలవుతుంది, మరి మన సాకారం చేసుకున్నటువంటి స్వాతంత్ర్యం ఎంత నిర్వీర్యం జరిగింది, దానివల్ల ఫలితాలు ప్రజలకు అందలేక ప్రజలందరూ కూడా ఈరోజు విలవిలలాడుతున్నారు. మరొక్కసారి ప్రజల్లో అలాంటి చైతన్యాన్ని నింపి మనం మళ్ళీ స్వాతంత్ర్య ఫలాలను భవిష్యత్తులో మంచి పార్టీలకు అప్పజెప్పి అధికారాన్ని ఇచ్చి మళ్ళీ స్వాతంత్ర ఫలాలను ప్రజలకు అందించే సంకల్పంతో ముందుకొస్తున్నాము. ఆ సందర్భంగానే మా జాతీయ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారు ఒక యాత్ర చేయమని మా అందరి మీద చెప్పింది, మా అందరికి చెప్పింది. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి యాత్ర, మెదక్ జిల్లాకు సంబంధించిన యాత్ర, ఈరోజు దుంపలకుంట నుండి ఈరోజు పొదిశెట్టిపల్లి వరకు అందరి సహకారంతో మీడియా మిత్రులు అయితే పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఈరోజు చాలా సంతోషం. అదేవిధంగా ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా మీరు చూస్తున్నారు, వాళ్ళలో ఉత్సాహం చూస్తుంటే ఈరోజు అంత దూరం ఒక్కరు కూడా వెందిరకుండా అదే యాత్రలో పెద్దలు కూడా వయస్సు మళ్ళిన వాళ్ళు కూడా నడుస్తాం మేమని ఉత్సాహంతో నడుస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఈరోజు ఒక ప్రభుత్వం ఇక్కడ నడుస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే కాకుండా ఈరోజు వాళ్ళకి జరిగిన అన్యాయం ప్రతి పౌరుడికి తెలిసి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏ విధంగా వాళ్ళ హక్కులను కాలరాస్తుందని వాటిని ఒక్కసారి మనం ఈ చైతన్యం ప్రజల్లో నింపాలనే ఉద్దేశంతో ఈ యాత్రను ప్రారంభించాం. ఈ యాత్ర ఇంకా కొనసాగుతుంది మిగతా మండలాలలో కూడా ఇదే విధంగా ఈ ఉత్సాహంతో ఇంత ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఈరోజు గాంధీ కుటుంబం అంటే త్యాగాల కుటుంబం, గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం, నెహ్రూ దగ్గర నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు మరియు అదే రకంగా రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం, అదే రకంగా మా నాయకురాలు ఏసీసీ నాయకురాలు అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవత ఏసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. దేశం కోసం త్యాగాలు చేసి ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు గాంధీ గారు మనకు స్వాతంత్ర్యం ఇచ్చిన దాని ప్రకారం మనం ఈరోజు ఇక్కడ మనం ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు కానీ మనం జీవనం కొనసాగిస్తున్నామంటే వాళ్ళు ఇచ్చిన ఆదర్శంతోనే ఈరోజు మనం ఎక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అదే రకంగా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ, అదే రకంగా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి అన్ని మండలాల నుంచి వచ్చిన మండలాధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు ఏ విధంగా అయితే వచ్చింది, మహాత్మా గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ ఈనాటి వరకు రాహుల్ గాంధీ వరకు కూడా ఈరోజు ఒకటే, దేశంలో ఉన్న ప్రతిష్ట కోసం దేశ సంపదలు కాపాడడం కోసం తప్ప ఇంకా వేరే ధ్యాస లేనే లేదు. ఎన్నిసార్లు పదవులు అవకాశాలు వచ్చినా గడ్డిపోచతో సమానంగా తీసేసిన మహానాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కూడా అభిదేక ఉద్యోగం చాలా మంది మధ్యకాలంలో చూస్తున్నారు కొంతమంది. నేను 2 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను.
ససంత్రం అనేది ఈ భారతదేశానికి ఏ విధంగా వచ్చిందో చరిత్ర చెప్తుంది. ససంత్రం తీసుకొచ్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా అన్ని వ్యక్తులతో కూడుకొని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకురావడం జరిగింది. ససంత్రం వచ్చి 75 సంవత్సరాల ఇంతకుముందు కూడా నేను చెప్పాను 75 సంవత్సరాల ఈ దేశ పరిపుష్టి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం అన్ని వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలు ఉంటేనే భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఇలా భారతదేశంలో గాంధీ పుట్టిండంటే వేరే దేశాల్లో అమ్మ భారతదేశంలో గాంధీ పుట్టిండను అమ్మ సోనియా గాంధీ గారి తర్వాత ఈరోజు తెలంగాణ ఇచ్చిందా అని చెప్పేసి ఒకరు చెప్పుకుంటున్నారు.